हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। नेनु ई रोजु वीडियो लो गुंटूर डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी सोंतं चेसुकोबोतुंदी अन्न पूर्ति डीटेल्स ఈ వీడియోలో అయితే మీ ముందు ఉంచుతాను। సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక్కడ రెండు రకాల అనాలసిస్ అయితే చేస్తాను। సో నేను మీరు పూర్తిగా వింటేనే గాని మీకు ఈ సర్వే అనేది అర్థం కాదు। సరే, మొత్తం గుంటూరు జిల్లాలో మనకు మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఒకటి గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మంగళగిరి, పొన్నూర్, అలాగే పత్తిపాడు, తాడికొండ, తెనాలి అన్నమాట। సో నేను ఇక్కడ మీ ముందర రెండు విశ్లేషణలు అయితే ఉంచుతాను అన్నాను కదా। సో నా మొదటి విశ్లేషణ ఎట్లా ఉంటుంది అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఒక విశ్లేషణ అయితే, మరి ఒక విశ్లేషణ ఎట్లా అంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సెపరేట్ ఇండివిజువల్ గా పోటీ చేస్తే పొత్తులో ఉన్న పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పూర్తి డీటెయిల్స్ నేను రెండో ఒక విశ్లేషణలో చెప్తాను। సో మొత్తం విశ్లేషణ అంతా కూడా ఈ ఒక్క వీడియోలోనే పెడతాను। సో నా మొదటి విశ్లేషణ, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా పొత్తు లేకుండా పోటీ చేస్తే ఎవరు ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటారన్నది చూద్దాము నియోజకవర్గాల వారీగా। సో మొదటిగా గుంటూరు ఈస్ట్ అన్నమాట। సో గుంటూరు ఈస్ట్ ని ఆ వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। అంతేకాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నట్టు పూర్తి స్థాయిలో అయితే కనిపిస్తుంది। గుంటూరు ఈస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ హవానే నడుస్తుంది। మరి ఇంకా సెకండ్ గుంటూరు వెస్ట్ కు వచ్చేసరికి ఇక్కడ కొంచెం వాళ్ళ అంచనాలు అయితే తారుమారు అవుతున్నాయి ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క అంచనాలు। ఎందుకు అంటే గుంటూరు వెస్ట్ కు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ద్వారా నిలబడ్డ క్యాండిడేట్ మినిమం టు మినిమం ఒక 10,000 మెజారిటీతో టీడీపీ క్యాండిడేట్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా మట్టికి అందరూ అయితే అనుకుంటున్నారు। మరి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది అయితే చూడాలి మనం। ఇక నెక్స్ట్ మంగళగిరికి వెళ్తే గనక మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుతుంది, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీకి కొంచెం నెగటివ్ ప్రచారం ఉన్నా గానీ వైఎస్ఆర్సీపీనే ఇక్కడ గెలుపొందే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। అంతేకాదు ఒక 15,000 నుంచి ఒక 18,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మంగళగిరిని। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పొన్నూరు అన్నమాట। సో పొన్నూరులో కూడా మనకి టీడీపీ హవానే కనిపిస్తుంది। ఇక్కడ కొంచెం పోటా పోటీగా ఉంది వైఎస్ఆర్సీపీనా టీడీపీనా అని, అయితే గాని ఇక్కడ మనకి కొంచెం పాజిటివ్ వైబ్స్ టీడీపీ వైపే కనిపిస్తున్నాయి। ఒక మినిమం టు మినిమం ఓటింగ్ ఒక 5,000 మెజారిటీతో టీడీపీ గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి పొన్నూరుని। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పత్తిపాడు అన్నమాట। సో పత్తిపాడుని కూడా వైఎస్ఆర్సీపీ హవానే ఇక్కడ కూడా కనిపిస్తుంది। ఇక్కడ ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కొంచెం గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది। ఒక 15,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఇక్కడ భారీ ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి। ఇది మా అనాలిసిస్ లో అయితే అట్లా కనిపిస్తుంది। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తాడికొండ అన్నమాట। సో తాడికొండలో కూడా కొంచెం హోరాహోరీగానే పోటీ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ। సో ఇక్కడ ఎంత హోరాహోరీగా జరిగినా వైఎస్ఆర్సీపీకి మినిమం టు మినిమం ఓటర్ రేంజ్ అయితే ఇక్కడ పడే అవకాశం ఉంది। సో ఒక 5,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే భారీ ఎత్తులో కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి। సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే గెలిచే అవకాశాలు 100% వరకు కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తెనాలి। సో తెనాలిలో కూడా మనకి ఎలాంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు టీడీపీకి జనసేనకి। సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ హవానే బాగా కనిపిస్తుంది। ఇక్కడ కొంచెం భారీ ఎత్తులోనే మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఈ సీట్ ని కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। ఆల్మోస్ట్ ఒక 25,000 నుంచి 30,000 వరకు వచ్చి ఆ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలుపొందుతారని అయితే మా సర్వేలో అయితే తెలుస్తున్నాయి। సో ఇలాగ ఇండివిజువల్ గా పోటీ చేస్తే మొత్తం గుంటూరు జిల్లాలో ఉన్న 7 స్థానాలలో 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 2 స్థానాలు అయితే టీడీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక్కడ జనసేన పార్టీ
కొంతవరకు ఓట్లు సాధించినప్పటికీ సీటు సంపాదించేంత కెపాసిటీ అయితే ఇంకా జనసేన పార్టీ సాధించలేదు అని అయితే చెప్పుకోవాలి గుంటూరు జిల్లాలో. ఇక మనం రెండో ఒక విశ్లేషణ అన్నమాట. సో రెండో విశ్లేషణలో ఏంటి అంటే ఆ రెండు పార్టీలు అంటే తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పోటీ చేస్తే ఇక్కడ విశ్లేషణ అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా నేను మీ ముందర పూర్తి డీటెయిల్స్ అయితే ఉంచుతాను. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చాలా తారుమార్ అయితే అయిపోతున్నాయి ఇక్కడ ఈ జిల్లాలో. సో మొదటిగా గుంటూరు ఈస్ట్ అన్నమాట. సో గుంటూరు ఈస్ట్ ఆల్మోస్ట్ టీడీపీ ఒక 25,000 మెజారిటీతో టీడీపీ జనసేన కలిస్తే కనుక 25,000 మెజారిటీతో గుంటూరు ఈస్ట్ ని పొత్తులో ఉన్న పార్టీలు అయితే కైవసం చేసుకుంటాయని అయితే విశ్లేషణలో అయితే తేలుతుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు వెస్ట్ అన్నమాట. గుంటూరు వెస్ట్ ని కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 నుంచి 30,000 మెజారిటీతో పొత్తులో ఉన్న పార్టీలు టీడీపీ జనసేన పార్టీ ఎగరేసుకుపోయే అవకాశాలు భారీ ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడాని. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మంగళగిరి. సో మంగళగిరిలో ఎవరు ఎంత కలిపి పోటీ చేసినా గానీ పెద్దగా ప్రభావం అయితే చూపించట్లేదు. వైఎస్ఆర్ సిపి హవా అయితే ఇక్కడ బాగానే నడుస్తుందని అయితే చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 15,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి హవానే మంగళగిరిలో అయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పొన్నూరు. పొన్నూరులో కూడా కొంచెం టైట్ ఫైట్ జరిగినప్పటికీ కూడా కొంచెం టీడీపీ వైపే కొంచెం టీడీపీ జనసేన వైపే కొంచెం ప్రభావం అయితే ఎక్కువ చూపిస్తుంది. వీళ్లే ఒక 10,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడాని. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి పత్తిపాడు అన్నమాట. సో పత్తిపాడులో కూడా ఆల్మోస్ట్ ఒక 20,000 మెజారిటీతో పొత్తులో ఉన్న ఆ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే టీడీపీ జనసేన తరపు పోటీ చేసే వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ కూడాని. ఇక మనం తాడికొండ చూసుకుంటే తాడికొండ కొంచెం వైఎస్ఆర్ సిపికి ఫేవర్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. కొన్ని మండలాల్లోనూ వాటిల్లోనూ వైఎస్ఆర్ సిపి చాలా ఆధిక్యంలో ఉందని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే టీడీపీ జనసేన కొంచెం ప్రభావం చూపినప్పటికీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థే తాడికొండని తీసుకుంటారు అని అయితే మనకి కొంచెం క్లియర్ కట్ గా అయితే ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే తెనాలి అన్నమాట. సో తెనాలిలో కూడా వైఎస్ఆర్ సిపి హవా నడిచినప్పటికీ కొంచెం జనసేన టీడీపీ ప్రభావం అయితే కొంచెం భారీ ఎత్తులో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక 5,000 మెజారిటీతో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో ఇంకా ఓవరాల్ గా గుంటూరు డిస్టిక్ మనం చూసుకుంటే ఒకవేళ పొత్తులో ఉండి టీడీపీ జనసేన గనక పోటీ చేసి వైఎస్ఆర్ సిపిని గనక ఇలా ఇండివిజువల్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపికి గుంటూరులో 2 సీట్లు 5 సీట్లు టీడీపీ జనసేనకు అయితే వస్తాయి. సో ఇక్కడ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన సీట్లు ప్లస్ ఆర్ మైనస్ 2 అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ. సో అది కూడా మీరు కొంచెం గమనించాల్సి ఉంది. సో ఇలాగా నేను ఆల్మోస్ట్ గత 2 నెలలుగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, కడప, అనకాపల్లి అండ్ ఇప్పుడు దీంతో ఓవరాల్ గా గుంటూరు డిస్టిక్ అయితే నేను కవర్ చేశాను. ఇలాగా మొత్తం ఉన్న 26 డిస్టిక్లు అయితే నేను మొత్తం కవర్ చేసి మీ ముందర సర్వేలు అయితే ఉంచబోతున్నాను. సో ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. అలాగే నేను పెట్టే వీడియోలు మీ ముందర కొంచెం చూసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. బాయ్.